హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య సెలెక్షన్స్. ఈరోజు మీ ముందుకి అన్ని రన్నింగ్ ఫ్యాబ్రిక్స్తో మీ ముందుకు వచ్చానండి. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇవంతా మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. ఇవంతా రన్నింగ్ ఫ్యాబ్రిక్. సో ఇందులో మీకు అవైలబుల్ కలర్స్ చూపిస్తాను. దీంతో పాటే ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి, ఈ డిజైన్ కూడా మీకు చూపిస్తానమాట. సో ఒక్కొక్కటిగా చూద్దాము, వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫస్ట్ నేను వేసుకున్న కలర్ చూపిస్తానండి. సో ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ అనండి. పర్ మీటర్ వస్తుందన్నమాట మీకు. ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ అండి. ఒకసారి మీరు చూడండి, ఒకసారి జూమ్ చేసి చూడండి, ఇట్లా వస్తుంది మనకి డిజైన్. వచ్చేసి ఒక టూ లైన్స్ వచ్చేసి మనకి ఫాయిల్ వర్క్ మిర్రర్స్ వస్తుంది. అది ఒరిజినల్ కాదు, ఫాయిల్ వర్క్ అండి. ఇది ఒరిజినల్ అయితే ఇన్ని మిర్రర్స్కి చాలా హెవీ అయిపోతుంది శారీ, చాలా బరువు అవుతుంది అనమాట. సో ఫాయిల్ వర్క్ అనమాట ఇది. మధ్యలో వచ్చి మనకి సీక్వెన్స్ ఇచ్చారనమాట. ఇట్లాగా సీక్వెన్స్ కనపడుతుందా మీకు? ఇది సీక్వెన్స్, ఇది వచ్చేసి ఫాయిల్ వర్క్. ఒకటి వచ్చేసి మనకి సీక్వెన్స్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి మనకి ఫాయిల్ వర్క్ ఇచ్చారండి. నేను వేసుకున్నది డార్క్ రెడ్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో పన్నా కూడా మనకి 44 ఇంచెస్ ఉందన్నమాట. మనకి ఇది మీటర్ ప్రైస్ పడుతుందండి. మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి 300 రూపీస్ పడుతుంది. సో మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇవి మల్టీ యూజెస్ అండి. సో నేను సింగిల్ వేసుకున్నాను, అంత ట్రాన్స్పరెన్సీ కూడా అంత ఏం లేదండి. సో ఇట్లా కూడా మనం ప్లీట్స్ పెట్టుకోవచ్చు, ఇలాగ డబుల్ వేసుకోవచ్చు. సో ఎలా అంటే మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలాగ చేసుకోవచ్చు. అండ్ ఇవి కంప్లీట్గా మనకి ఫ్యాబ్రిక్స్ అనేది, ఈ ఫ్యాబ్రిక్ అనేది క్రాప్ టాప్స్గా యూజ్ చేసుకోవచ్చు అండి, లాంగ్ ఫ్రాక్స్గా యూజ్ చేసుకోవచ్చు, లెహెంగాస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ క్లాత్ అనేది పైన బ్లౌజ్కి కింద లెహెంగాకి యూజ్ చేసేసుకొని కాంట్రాస్ట్గా మనం ఈ గోల్డ్ కలర్ అని ఇప్పుడు నేను వేర్ చేస్తున్నాను చూడండి, అలాంటి కలర్ ఫ్యాబ్రిక్ తోటి మనము చున్నీ అదే పైటలాగా ఓనీలాగా సెట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కానివ్వండి, మనము డ్రెస్సెస్ టాప్స్ ఉంటాయి కదండి పైజామా టైప్, అలాగా కానివ్వండి. సో మల్టీ యూజెస్గా పనికొస్తుంది ఇది వచ్చేసి. సో నేను మీకు శారీ అయితే నేను 6 మీటర్స్ అనుకుంటున్నానండి, అది మీ ఇష్టం. ఇంకా మీకు 5½ కావాలంటే 5½ ఇస్తాను, 6 కావాలంటే 6 ఇస్తాను. పన్నా కూడా 44 ఉంది. సో మీకు డౌట్ ఏం లేదండి మనకి సరిపోతుందో లేదో అనేసి. కుచ్చుళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట దీనికి. ఇది ఫస్ట్ రెడ్ కలర్ అనమాట. సో ఇది కావాలన్నా మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను, ఉంది. నేను వేసుకున్నాను కాబట్టి మీకు ఇంకో కలర్ చూపించట్లేదు నేను. ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి ఇది లావెండర్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది కలర్. మీకు వీడియోలో ఎలా కనపడుతుందేమో అండి, కలర్ అయితే ఎగ్జాక్ట్గా మీకు ఒకసారి మీరు పిక్ కూడా అడగండి. కొన్నిసార్లు పిక్స్ కన్నా ఈ వీడియోలోనే క్లారిటీగా కూడా ఉంటుందండి. నేను పిక్స్ తీసినప్పుడు వేరే కలర్ షేడ్ వచ్చేస్తుంది. సో కానీ క్లారిటీ కోసం మీకు కావాలంటే నేను అది కూడా నేను పిక్ అనేది షేర్ చేస్తాను. ఇది ఫస్ట్ కలర్ అండి. ఫస్ట్ నేను చూపించిన రెడ్ కలర్, ఇది సెకండ్ అండి, లావెండర్ కలర్ అనమాట. సో ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ 300 పడుతుంది పర్ మీటరు. మీటర్ కాస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కటి మీకు. శారీస్కి చాలా బాగుంటుందండి, హెవీ పార్టీ లుక్ ఇస్తుంది అనమాట ఈ శారీస్ వచ్చేసి. ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో అండి. ఇది ఈ ఎల్లో వచ్చేసి మనకి ఏం కొట్టట్లేదండి, చాలా బాగుంది. సో కళ్ళకి బెదిరించేలాగే ఏం లేదనమాట, సింపుల్గానే ఉంది. సో ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది. సో ఈ కలర్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పర్ మీటర్ కాస్ట్ అండి. మీరు ఎట్లాగైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీటర్ వచ్చేసి మనకి 300 రూపీస్ పడుతుంది, చాలా రీజనబుల్లో మీకు ఇస్తున్నాను. అంత ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్ కలర్ అండి. ఇది పీచ్ కలర్ అండి ఇది. సో చాలా ప్రతి ఒక్క కలర్ చాలా బాగుంది. సో ఈ కలర్ కావాలంటే ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి. సో మీకు ఇది వీడియోలో బ్లాక్ అని కనపడుతుంది అనుకుంటా, బట్ క్వైట్ బాటిల్ గ్రీన్ అండి. ఇది బాటిల్ గ్రీన్, ఇది బ్లాక్ అయితే కాదు, బాటిల్ గ్రీన్ అనమాట. సో చూడండి, కొంచెము నేను దగ్గరికి పెట్టిన అది బ్లాక్లానే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను.
ఇదైతే బాటిల్ గ్రీన్ అండి కలరు మెన్షన్ చేస్తున్నాను మీకు. సో వీటన్నిటికి మనం బ్లౌజెస్ గోల్డ్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్న పేర్ అప్ చేసుకున్న ఈ కలర్ కానివ్వండి, లేదంటే సిల్వర్ కలర్ అండి, కొన్నిటి వాటికి సిల్వర్ సెట్ అవుతుంది ఆ కలర్ కానివ్వండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది సిల్వర్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి, వంగపువ్వు కలర్ అంటాం కదా వైలెట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. సో ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ చాలా చాలా బాగుంటుందండి. సో ఈ ఇందులో మీకు 1, 2, 3, 4, 5, 6 కలర్స్ చూపించాను మీకు. సో ఇవి స్టాక్ ఉన్నంత వరకు నేను పంపించేస్తాను మీకు. ఇదే ఇందులో కూడా కావాలంటే నేను ఇంకా మళ్ళీ కూడా మీకు ఆర్డర్ పెట్టి తెప్పిస్తానండి. సో స్టాక్ అయిపోయింది అని ఏం అనుకోవద్దు. ఫస్ట్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నా కానివ్వండి, మీకు 4 to 5 ఆర్ మ్యాక్సిమమ్ 1 వీక్లో మీకు నేను ప్రొవైడ్ చేస్తానమాట. నెక్స్ట్ కలర్ ఇది. సో ఇంకొక 2 డిజైన్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ లాగా ఉందండి. ఇది వచ్చేసి చూసారా, ఇది కూడా లైట్ వాంగపు కలర్. మనకి పర్పుల్స్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఇది మనకి వచ్చేసి ఫాయిల్ వర్క్ అండి, చాలా బాగుంది ఈ వర్క్ కూడా. ఇది మొత్తం ఫాయిల్ వర్కే, మధ్యలో వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. సో మీరు క్లారిటీ కొంచెం జూమ్ చేసి కూడా చూడండి, మీరు తెలుస్తుంది అనమాట. శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ేనండి. సో శారీస్కి కానివ్వండి, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక శారీ ఇది నేను ఓపెన్ చేసి ఎట్లాగా ఉందో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎందుకు ఓపెన్ చేయాలంటే ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి మీకు అది తెలిసిపోయి ఉంటుంది. సో ఇలాగండి ఇది ఇలా అన్నమాట. ఈ కలర్ వచ్చేసి మనకి ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి ఇట్లాగా. సో దీనికి నేను వేసుకున్న శారీ బ్లౌజ్గా వేసుకుంటున్నా కానీ చాలా బాగుంటుంది. సో మీకు ఇదే బ్లౌజ్గా ఇవ్వమన్నా కానీ నేను ఇస్తానన్నమాట పర్ మీటర్ కాస్ట్ చొప్పున. ఇది బ్లౌజ్ వేసుకొని మనం ఇది వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంది. చాలా చూడండి సెట్ అయిపోయింది మనకి. ఇందులో మనకి రెడ్ కలర్ ఉంది, సో ఇలాగ సెట్ అయిపోయిందండి మీరు చూడొచ్చు. సో మనకి ఇంకొకటి కనపడుతుంది, ఇంకొక కలర్ ఉందండి దీంట్లో, ఆ కలర్ కూడా చూపించా. ఇది కూడా సేమ్ మనకి అంతే అండి, 300 పడుతుంది పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి. మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇస్తాను. బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే శారీస్ కాకూడదు. శారీస్గా చాలా బాగుంటాయండి ఇవి. సో మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే తీసుకొచ్చాను నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ ఆర్ మనకి బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ అండి. సో దీనికి కూడా మనకి సేమ్ కాంబినేషన్ అండి. ఇప్పుడు నాకు రెడ్ కలర్ ఉంది కదా, సో అదే సెట్ అయిపోతుంది బ్లౌజ్ కూడా. చూపిస్తాను మీకు బ్లౌజ్ అనుకోండి, ఇలాగ శారీ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మీరు ఈ బ్లౌజ్ వేసారనుకోండి, సో నార్మల్గా కాకుండా బోట్ నెక్ పెట్టించుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రఫుల్స్, బెలూన్ హ్యాండ్స్, అలాగ చాలా వెరైటీస్ వచ్చున్నాయండి. సో నేనైతే ఫ్యూచర్లో చూపిస్తాను ఒక్కొక్కటి. ఇట్లాగ నాకు అలవాటు లేదండి, కానీ మీకోసము ఎలా ఉన్నాయి, ఏంటి డిజైన్స్, ఎలా వేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. సో అందుకని ఈరోజు స్టార్టింగ్ కాబట్టి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అనేసి జస్ట్ నేను నార్మల్ ఫ్యాబ్రిక్స్తో మీ ముందుకు వచ్చాను. ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మీ రెస్పాన్స్ బాగుంటే డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చి అలాగే ఎలా డిజైన్ చేసి వేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తానన్నమాట. సో ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయండి. సో ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు. ఇవి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చాలా బాగున్నాయండి ఇట్లాగా. శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ఇలా వస్తుందండి శారీ వచ్చేసి.
సో నాట్ ఓన్లీ ఫర్ శారీ, మీ ఇష్టం అండి. మల్టీ యూజెస్ అని చెప్పాను నేను మీకు. ఈవెన్ మీకు ఇది ఏదన్నా శారీ మీద బ్లౌజ్గా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చూపించే ప్రతి ఒక్కటి శారీకి సరిపోతాయి. 44 ఇంచెస్ ఉందండి పన్నా వచ్చేసి. సో ఇట్లా ఉందన్నండి మనకి సీక్వెన్స్ తోటి, ఒక లేయర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంటుంది, ఇంకొకటి సీక్వెన్స్ ఉంటుంది అనమాట. సో శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది. పళ్ళు అలాగే ఏమి ఉండదు, ఇదంతా రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో కూడా మనకి 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క కలర్ మీకు చూపిస్తాను. ఏది మీకు కావాలో అది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ కలర్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి, ఇవి వచ్చేసి మనకి షిపోరీ టైప్ ఉన్నాయండి. ఈ శారీస్ డిజైన్ వచ్చేసి మనకి షిపోరీ టైప్ అనమాట. ఇట్లా ఉంది. సో దీనికి మీరు బ్లూ కలర్, ఇక్కడ మనకి బ్లూ కూడా కనపడుతుంది మధ్యలో. సో ఈ బ్లూ కలర్ ఉన్నా కానీ మనకి సెట్ అయిపోతుంది. వీటన్నిటికీ కొంచెం డిజైనర్గా కుట్టించుకుంటే బ్లౌజెస్ బోట్ నెక్ అట్లాగా కొంచెం యంగ్ పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇట్లాంటివన్నీ. సో ఫ్రెషర్స్ డేస్ కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్కి, స్కూల్ కాలేజ్ ఫంక్షన్స్కి అట్లాగే చాలా బాగుంటాయి. ఈవెన్ ఫర్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి జస్ట్ పార్టీ వేర్ టైప్లో ఉంటాయి అన్నమాట ఈ శారీస్ వచ్చేసి. సో నెక్స్ట్ కలర్ ఇది. సో ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. ఇది మనకి మ్యాంగో గ్రీన్ కాంబినేషన్స్తో ఉందండి. ఇది వచ్చేసి మనకి షిబోరీ టైప్ అంటాం కదా, అలా ఉందండి డిజైన్ వచ్చేసి మనకి షిబోరీ టైప్ ఇలాగా. శారీ అంతా ఇలానే ఉంటుంది మనకి, సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. థ్రెడ్ అనేది ఇలా ఉంది. సో ఇలా ఉంది మొత్తం మనకి ఇట్లా. మీరు మీకేమన్నా ఈ శారీగా యూజ్ చేసుకొని ఈ లాస్ట్లో టాజల్స్ కూడా వేసుకోవచ్చండి ఇట్లాగా. ఇక్కడ మనం టాజల్స్ వేసుకోవచ్చు అనమాట. ఈ శారీలో కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ సీక్వెన్స్ ఉన్న కలర్స్ కూడా టాజల్స్ లాగా వేసుకోవచ్చు. మీకు ఐడియా ఇస్తున్నాను నేను. ఆ టాజల్స్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది వస్తుంది శారీకి ఇలా అనమాట. స్క్రీన్ షాట్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 పడుతుందండి. నెక్స్ట్ కలర్ ఇది మనకి పింక్ షేడ్లో ఉంది. ఇది పింక్ షేడ్లో ఉందండి. ఇంత ఫ్యాబ్రిక్ మామన్ డాటర్లా కూడా మన డ్రెస్సెస్ కానీ అట్లాగా డిజైన్ చేసుకోవచ్చు. మామయ్య శారీ వేసుకుంటే డ్రెస్ డాటర్కి డిజైన్ చేయొచ్చు అనమాట అట్లాగా. సో మల్టీ పర్పస్ అండి, మీకు ఎలా కావాలంటే అలాగా. క్రియేటివిటీ ఉంటే ఈ ఫ్యాబ్రిక్తో మనం ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషను. సో ఈ ఫ్యాబ్రిక్స్ ఇది తెచ్చానండి. సో దీంట్లో కూడా మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్, ఇంకా మంచి మంచి డిజైన్స్ రెస్పాన్స్ ఉంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా తీసుకొస్తాను నేను. సో ఈ శారీకి నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది అనుకుంటున్నానండి ఇట్లాగా. సో ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ అనేది ఉంది. సో ఆల్మోస్ట్ మన ఇంట్లో గోల్డ్ కలర్ ఏమన్నా ఉంటే అవి మనకి ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. లేదా ఒక్కసారి నేను రెడ్ కలర్, ఇందులో మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఈ రెడ్ కలర్ వేసి చూస్తాను మీకు ఎలా ఉందో. ఇట్లా సెట్ అయింది అనుకుంటేనండి, లేదంటే యాజ్ యువర్ చాయిస్ మీరు వెళ్ళిపోవచ్చు. ఇందులో ఇంకొక కలర్ ఉంది. సో ఇవి కూడా 6 కలర్స్ అన్నమాట మనకి ఇట్లా. ఇది వచ్చేసి మనకి పింక్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి
ఇవైతే లిమిటెడ్ 30-30 మీటర్స్ ఉందండి అంతా. సో శాంపిల్గా తెప్పించాను మీకు, వీటిల్లో ఇంకా కావాలి, ఇంకా కలర్ కాంబినేషన్స్ కావాలి అని మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా నేను చేయిస్తానండి. సో నేను చేయించినవే అండి ఇవంతా ఇట్లా ఇలా ఉంది. చాలా బాగుందండి, చాలా లుక్ వస్తున్నాయి. మంచి పార్టీ వేర్ అండి. ఈ మనకి వచ్చేది పొంగల్, ఏదో ఒక సెలబ్రేట్ పండగలకు కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్ కలెక్షన్ లాగా, చాలా బాగుంటాయి సింపుల్గా. సో జస్ట్ మీరు మంచి బ్లౌజ్ అనేది దీనికి పెయిర్ అప్ చేసుకుంటే అన్ని శారీస్ నేను చూపించినవి అన్నీ బాగుంటాయి. ఏది తీసుకున్నా కానీ మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా వేస్తేనే ఆ శారీస్కి అందం అండి. సో ఇప్పుడు నేను చూపించింది ఫ్యాబ్రిక్స్, ఫస్ట్ టైం చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్స్. అదంతా కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంటుందండి. సో దానికి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఎన్ని మీటర్స్ కావాలి, పర్పస్, అంటే నేను మీకు ఎలా కావాలన్నా, సో మీరు టైలర్ని అడిగి మెజర్మెంట్స్ ఇంత కావాలని చెప్పినా ఓకే ఇంత సెంటీమీటర్స్ అని, లేదు నన్ను అడిగినా కానీ ఇంత ఇంత కావాలి అని నేను కూడా మీకు చెప్తాను అన్నమాట. సో ఈ కలెక్షన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.